హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉషా పాలకొండ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను మా పిల్లల కోసం బఠానీ హాట్ చాట్ చేశాను. ఇదైతే మా పిల్లలకి చాలా బాగా నచ్చిందంట. ఈ బఠానీ చాట్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీ స్నాక్స్ రెసిపీ కూడా. అది ఎలా చేయాలంటే, ఫస్ట్ బఠానీ నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బఠానీ, బంగాళదుంపలు వేసుకొని 2 విజిల్స్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం బఠానీ, బంగాళదుంప వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కారపూస కోసం శనగపిండి తీసుకొని బాగా కలుపుకొని అందులో కారపూసు గొట్టంలో వేసుకొని బాగా మరుగుతున్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ కారపూసని ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే బయటైనా తీసుకోవచ్చు. నాకైతే ఇంట్లో చేసేది ఇష్టం, అందుకని చెప్పేసి నేను ఇలా ఇంట్లో చేసుకుంటున్నాను. కారపూస అయిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. నా దగ్గర అయితే చాట్ పాన్ లేదు, అందుకని చెప్పేసి ఇలా దోశ పాన్ పెట్టుకుంటున్నాను. వెడల్పుగా ఉండే ఇలా దోశ పాన్ పెట్టుకుంటే చాట్ అయితే చాలా బాగా వస్తుందని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాక ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాక పేస్ట్ చేసి పెట్టుకున్న బఠానీ, బంగాళదుంప పేస్ట్ని వేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మిగతా బఠానీలు, బంగాళదుంపను వేసుకోవాలి. సాల్ట్, కారం ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గుంతలా చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ అయినా వాటర్ వేసుకోవచ్చు, లాస్ట్ అయినా వాటర్ వేసుకోవచ్చు. నేనైతే లాస్ట్ వేస్తున్నాను. చాట్ గార్నిష్ కోసం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న పల్లీలు, చేసుకు పెట్టుకున్న కారపూసను వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు గార్నిష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక చాట్ని అయితే కొంచెం కొంచెం మధ్యలోకి కొంచెం తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కనుక చేసి పెట్టారంటే పిల్లలు అయితే బండి మీద చాట్కి అస్సలు వెళ్ళరు. నేనైతే ఇలాగే చేసి పెడతాను మా పిల్లల కోసం. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చి, మమ్మీ ఏదైనా స్నాక్స్ చేసి పెట్టవా అని అడుగుతుంటారు. వాళ్ళ కోసం అయితే నేను ఇలా అప్పుడప్పుడు చాట్ చేసి పెట్టి ఇస్తుంటాను. మరి మీ ఇంట్లో మీ పిల్లలకి అయితే బండి మీద చాట్ ఇస్తారా, మీరు చేస్తారా, కామెంట్ చేసి పెట్టండి. మా బాబుకి, మా పాపకి అయితే చాట్ చేసి పెట్టి ఇచ్చాను. వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు, చాలా బాగుంది మమ్మీ అని చెప్పారు. బాయ్ బాయ్.